కార్యకర్తలందరూ కూడా తరలి రావడం జరిగింది. ఇక్కడ విజువల్స్ లో మనం చూస్తున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డితో పాటు అధికారులు కూడా ఆయనకి స్వాగతం పలికి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని ఇక్కడ నుంచి పి గన్నవరం నియోజకవర్గంలోని, అదేవిధంగా మరోవైపున రాజోల నియోజకవర్గానికి వరద ప్రాంతాల్లో పర్యటించడం కోసం ఆయన్ని తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నారు. ఇక్కడ మనం చూస్తున్న విజువల్స్ లో ముఖ్యమంత్రితో పాటు ఈ జిల్లా ఇన్ఛార్జ్ మంత్రిగా ఉన్న జోగి రమేష్ కూడా రావడం జరిగింది. ఇక్కడ పూర్తి స్థాయిలో అంటే దాదాపుగా మనం చూస్తే కనుక దాదాపు ఒక 51 కోట్ల రూపాయలను ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈ ప్రాంతంలో ఇప్పటివరకు వరద బాధితులకి సహాయక చర్యల్లో ఖర్చు చేయడం జరిగింది. ఈ నేపథ్యంలోనే ఇక్కడ నుంచి అంటే ఒకవైపున వర్షం పెద్ద ఎత్తున పడుతుంది. ఈ నేపథ్యంలో ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఉండడం కోసం ముందుగానే ఇప్పటికి పంట ఒకటి బోట్ సిద్ధం చేయడం జరిగింది. బోట్ సిద్ధం చేసిన బోట్లో ఆయన ఇప్పుడు వర్షంలోనే ఆయన గోదావరిలో పర్యటించబోతున్నట్టుగా మనకు సమాచారం తెలుస్తుంది. ముందుగా ఆయన దాదాపుగా ఇక్కడ నుంచి పెదగంటిపూడి దగ్గర నుంచి మరోవైపున గోదావరి దాటుకుంటూ ఆయన దాదాపుగా ఒక 1 కిలోమీటర్ మేర ప్రయాణం చేయబోతున్నారు. ఇప్పుడే ప్రజాప్రతినిధులందరినీ కూడా పలకరించడం కోసం ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి వర్షంలోనే దిగడం జరిగింది. ఇక్కడ ప్రస్తుతం మనం చూస్తున్నాం విజువల్స్లో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇక్కడ బాధితులతో పలకరించడం కోసం ఇక్కడికి రావడం జరిగింది. లోపల మొత్తం ఎవరైతే వైఎస్ఆర్సీపీకి సంబంధించిన నాయకులు ఉన్నారో వారందరితో కూడా ముఖ్యమంత్రి స్వయంగా వారందరినీ కలుస్తూ జిల్లాలో కోనసీమ జిల్లాలో ఏ విధంగా ఎఫెక్ట్ అయింది అనేది తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఏ విధంగా ఇక్కడ పరిస్థితులు ఉన్నాయి, అదేవిధంగా కోనసీమ జిల్లా వ్యాప్తంగా మనం చూసుకున్నట్టయితే కనుక దాదాపుగా 6000 పైగా ఈ హెక్టార్లలో కూరగాయల సాగు కానీ అదేవిధంగా హార్టికల్చర్ సంబంధించిన పంట పూర్తిగా దెబ్బతింది. కోనసీమ జిల్లా వ్యాప్తంగా హార్టికల్చర్కి పెద్ద ఎత్తున ఇక్కడ సాగు అవుతుంది. ఈ నేపథ్యంలోనే దాదాపుగా ఒక 6500 హెక్టార్లలో ఈ బనానా కానీ లేదంటే కనుక ఇతరత్ర సాగు ఏదైతే ఈ హార్టికల్చర్ ఉందో హార్టికల్చర్కి సంబంధించిన పంట పూర్తిగా దెబ్బతింది. మరోవైపున దాదాపుగా వరి పంట చూస్తే కనుక సుమారు ఒక 300 హెక్టార్లలో వరి పంట కూడా దెబ్బతిన్న పరిస్థితి ఉంది. మరోవైపున వరితో పాటు మనం చూస్తే కనుక ఇతరత్ర ఏదైతే పంటలు ఉన్నాయో అది కోనసీమకు సంబంధించిన కొబ్బరి చెట్లు కానీ వీటికి సంబంధించిన ఎన్యూమరేషన్ కూడా పూర్తిగా చేయబోతున్నారు. మొత్తంగా ఓవరాల్గా చూసుకున్నట్టయితే కనుక ఇప్పటివరకు కూడా అంటే ఎక్కడా కూడా పూర్తి స్థాయిలో వరదల్లో బాధితులకు ఎటువంటి నష్టం జరగకుండా రాష్ట్ర ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుందని చెప్పుకోవచ్చు. గతంలో ఎనడూ లేని విధంగా వారందరికీ కూడా తక్షణసాయంగా ఒక 25 కేజీల బియ్యాన్ని కానీ, కేజీ కందిపప్పును కానీ, అదేవిధంగా కేజీ ఉల్లిపాయలు కానీ, కేజీ బంగాళదుంపలు కానీ నిత్యావసర సరుకులు ఏదైతే ఉన్నాయో వారందరికీ కూడా అందించడం జరిగింది. అదేవిధంగా ఒకవైపున నిత్యావసర సరుకులు అందిస్తూనే ఎక్కడికక్కడ ప్రత్యేకంగా వైద్య శిబిరాలను కూడా ప్రతి గ్రామంలో కూడా ఏర్పాటు చేయడం జరిగింది. వరద సహాయక చర్యల్లో రాష్ట్ర ప్రభుత్వం దాదాపుగా ఇప్పటివరకు ఒక కోనసీమ జిల్లాలోనే దాదాపుగా ఒక 51 కోట్ల రూపాయలను అక్కడ సిద్ధం చే కోనసీమ జిల్లాలోనే 51 కోట్ల రూపాయలను ఇక్కడ అందించిందని చెప్పి మనం చెప్పుకోవచ్చు. ఇక్కడ మనం చూస్తే కనుక ఈ విధంగా మనం చూస్తే మొత్తం మీద ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రస్తుతం కోనసీమ జిల్లాలోని పి గన్నవరం నియోజకవర్గం, రాజోల నియోజకవర్గాల్లో ఆయన పర్యటించబోతున్నారు. మొత్తంగా మనం చూస్తే పూర్తి స్థాయిలో కోనసీమ జిల్లాలో వరద బాధితులు అంటే ఇప్పుడు ఇల్లు ఏదైతే ఈ వరదకు సంబంధించినంత వరకు కూడా కొంతమంది ఇల్లు పూర్తిగా ధ్వంసమయ్యే పరిస్థితి ఉంది. ఆ వరద బాధితులు నేరుగా ఇళ్లకు వద్ద వరకే వెళ్ళి పరామర్శించబోతున్నారు. మరోవైపున రాష్ట్ర ప్రభుత్వం తరపు నుంచి ఏ విధంగా తక్షణ సాయం అందింది, అదేవిధంగా పూర్తి స్థాయిలో ఇక్కడ ఎటువంటి చర్యలు తీసుకోవాలి, కోనసీమ జిల్లాకు సంబంధించి ఎటువంటి చర్యల ద్వారా రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటే ఇక్కడ పూర్తి స్థాయిలో ఈ జిల్లా మెరుగుగా వారికి సహాయక చర్యలు అందించడం ద్వారా శాశ్వతమైన పరిష్కారం లభిస్తుందనేది ఇక్కడ మొత్తం ఈ నేపథ్యంలోనే పూర్తి స్థాయిలో ఈ విధంగా చర్యలు తీసుకోవడం జరుగుతుందనేది ఇక్కడ ప్రజాప్రతినిధులతో కూడా ఆయన మాట్లాడుతున్నారు. పూర్తి స్థాయిలో ఇప్పటికే కొన్ని హామీలు అయితే ఇవ్వడం కూడా జరిగింది. ఇక్కడ వరద సహాయక చర్యల్లో పాల్గొంటున్న పరిస్థితి కూడా ఉందని చెప్పుకోవచ్చు. ప్రస్తుతం మనం విజువల్స్లో చూస్తున్నాం ఈ విధంగా పట్టుకో వైర్ తీసు. సార్ అక్కడంతా క్లియర్ చేసుకోండి సార్. గ్రీన్ రూల్ ఫైవ్
Yeah.